అంటే నేను ఎవరో చెప్పగా విన్నాను, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, అంటే చాలా దేశాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, బట్ భారతదేశం వచ్చేటప్పటికి రకరకాల అన్ఫౌండెడ్ ఫియర్స్, అంటే లేనిపోని భయాలను సృష్టించుకొని ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారంటారు. అంటే అది ఒక సమాజంలో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ వల్ల ఇలా జరుగుతున్నదా, లేకపోతే తనంతట తన మనిషి యొక్క జీన్స్ ప్రభావం కూడా కొంత ఉంటుందంటారా? జీన్స్ ప్రభావం అసలు ఏముండదు అండి దీంట్లో. సంతోషంగా ఉంటాడు, సంతోషంగా ఉండకపోతున్నదే మన ఆప్షన్, ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆప్షన్. మీరు గమనించారు లేదో, పల్లెటూళ్ళలో మీరు గమనించి ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళు నేను ప్రత్యేకంగా గమనిస్తుంటా హ్యూమన్ బిహేవియర్ని. చేను గట్టి మీద సాయంత్రం పూట ఊడుపులు ఉడ్చి కానీ కోతలు కోసి కానీ ఒక 50 మంది నడిచి వస్తుంటారు మహిళలు. 50 మంది నడిచి వస్తా మహిళలు కూలి తీసుకుని, కూలి పూర్తి తీసుకుని 50 మంది నడిచి వస్తుంటే వాళ్ళు విషాదంగా విచారంగా శ్రమపడినట్టు ఎక్కడ అనిపించరు. 50 మంది వాళ్ళు వాళ్ళు ఏదో జోకులు వేసుకుంటారు, వాళ్ళు ఏదో నవ్వుకుని పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ వచ్చే వాళ్ళని అలాగే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. బాగా ధనికులు ఉన్న చోట ధనికులంతా ఒక చోట చేరినప్పుడు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చోట చేరినప్పుడు కానీ పెద్దగా నవ్వుకుంటా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నది రేరుగా మనం చూస్తాం. వాళ్ళు అలాగే పేదవాళ్ళు రోడ్డు వెంపట నడుస్తుంటే వాళ్ళు వాళ్ళు నిరంతరం ఏదో నవ్వుకోవటం, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు దోకులు వేసుకోవటం, వాళ్ళు సంతోషం ఎప్పుడు ఉండగలుగుతున్నారు, వీళ్ళు సంతోషం ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే రెండే రెండు కారణాలు. వీళ్ళ సైకలాజికల్ అండ్ సోషల్ రీజన్స్. సొసైటీలో మనం గొప్పవాళ్ళగా ఉండాలంటే ఏం చేయాలి? సైకలాజికల్గా మనం ప్రశాంతంగా మనం బాగా మన ఆశలకు తగినట్టు మనం జీవించాలంటే ఏం చేయాలి అన్న భావన నిరంతరం వాళ్ళని వెనకలాగా పెట్టేసరికి వాళ్ళు అసలు మనం సంతోషకుంటాకి ఏం చేయాలని ఆలోచించరు. మనం సంతోషకుంటే మనకి డబ్బు ఎంత కావాలి, మన స్నేహితులు ఎంతమంది కావాలి, మన గొప్పతనం ఎంతమందికి తెలియాలి, ఇంకా ఇంకా గొప్పవాళ్ళు అవ్వదు, ఇంకా గొప్పవాళ్ళు అవ్వదు అంటే ఈ గొప్పతనానికి పరిమితులు ఏంటి? ఆ విషయాన్ని అవగతం చేసుకోక చాలామంది ఉన్న సంతోషాన్ని కూడా జారబెట్టుకుంటూ ఉంటారు. నేను అన్యుని దాంపత్యం అనే పుస్తకంలో మొట్టమొదటి రాస్తే చాలామంది దాన్ని రిఫర్ చేస్తుంటారు ఇప్పుడు కూడా. మీ పరిస్థితులన్నీ యథాతథంగా ఉన్నా, మీ ఆర్థిక పరిస్థితి యథాతథంగా ఉన్నా, మీ కష్టాలన్నీ యథాతథంగా ఉన్నా, మీరిద్దరూ తలుచుకుంటే మహా సంతోషం గడపగలరు. అలా సంతోషం గడిపే అవకాశం భార్యాభర్తలకు ఇద్దరికీ ఉంది. చాలా సంతోషంగా ఒకరికొకళ్ళు ఎప్పుడు నవ్వుకుంటా సంతోషం కొడుతుంది. కష్టాలని తలుచుకుని లేక ఇబ్బందులు తలుచుకొని మీరు నిరంతరం క్లేశానికి లోన్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు లోన్ అవుతారు? ఇట్స్ యువర్ ఆప్షన్. ఆ క్లేశంగా లోన్ అవుతామన్నది ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు వాళ్ళు. అలాగే అది మనసు ఎట్టి బస్సులో. అలాగే అమెరికాలో సామాన్యంగా డేటింగ్ చేస్తూ ఉంటారు కాలేజీ వయసులోనూ తర్వాత వయసులోనూ డేటింగ్ చేసి ఆ డేటింగ్లో 2-3 ఏళ్ళు గడిపి తర్వాత వివాహం చేసుకుంటుంటారు. వివాహం చేసుకున్నాక 2-3 ఏళ్ళలోనే మళ్ళీ వాళ్ళ వైరుధ్యాలు తలెత్తాయి, వాళ్ళు కలతలు వస్తాయి, వాళ్ళు వెంటనే మళ్ళీ విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఎందువల్ల జరుగుతుంది? మన ఇండియాలో ఒకరికి ముక్కు ముఖం తెలియదు పెళ్ళి అయ్యేదాకా, పెద్దలకు వచ్చిన సంబంధాన్ని చేసుకుంటారు, చేసుకుని వాళ్ళతో జీవితాంతం కలిసి ఉంటారు. ఎందువలన ఇలా జరుగుతుంది మన ఇండియాలో? అక్కడ ఎందుకు జరగట్లా? వీడు ఇష్టాయిష్టాలు ఏంటి తెలియదు, వీడు అభిరుచులు ఏంటి తెలియదు, వీడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకుంటారు, బ్లైండ్గా పెళ్లి చేసుకుంటారు. అయినా జీవితాంతా కలిసి ఉంటారు, అక్కడ ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అంటే ఇండియాలో ఒకే ఒక్కటి కారణం సంకల్పం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా మనం కలిసి జీవించాల్సిందే, మనం కలిసి జీవించాల్సిందే, కలిసి జీవితాన్ని గడపాల్సిందే, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాల్సిందే అన్న సంకల్పం ఒకటే ఇక్కడ ఉంది. ఆ సంకల్పమే మన బిహేవియర్ని తీర్చిదిద్దుతుంది. ఇక్కడ అక్కడ సంకల్పం లేదు, ఏమైనా ఇబ్బంది వస్తే విడిపోదాం, ఇబ్బంది లేదు కలిసి ఉందాం. ఆ సంకల్పం మొత్తం మన మనస్తత్వాన్ని మొత్తం మార్చేయగలదు ఒక్క సంకల్పం. అలాగే ఆ సంకల్పం ఉండటం వల్లే మన దేశంలో ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.